हाय अंडी नमस्ते आम भार्गवी वेलकम बैक टू ब्लॉसम्स चैनल मनम ई वीडियो लो कलर्स नी ए विधंगा परिचयम चेयाली अने विषयानी तेलुसुकुंदाम। मनम जनरल गा कलर्स नी टीच चेसेटप्पुडु एला चेस्तां, फॉर एग्जांपल बाल्स तीसुकुन्नाम अनुकोंडि, पिंक बाल, ग्रीन बाल, ऑरेंज बाल, येलो बाल अंड रेड बाल ई विधंगा चेप्तां। कानी చిన్న పిల్లలకి ఈ విధంగా చెప్పకూడదు, వాళ్ళకి ఈ కలర్స్ అన్ని ఒకేసారి పరిచయం చేసి వాళ్ళ మైండ్ ని కన్ఫ్యూజ్ చేయకూడదు। మనం ఏదో ఒక కలర్ ని ఒక రోజులో తీసుకొని ఆ కలర్ ని పూర్తిగా టీచ్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి। అది ఎలాగో చూద్దాం। ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బాల్స్ తీసుకున్నాం, బాల్స్ లో రెడ్ కలర్ మాత్రమే చూపించాలి, రెడ్ కలర్ బాల్, రెడ్ కలర్ బాల్ అని చెప్పి చెప్పాలి। వాళ్ళని కూడా టచ్ రెడ్ కలర్ బాల్, టచ్ రెడ్ కలర్ బాల్ అని టచ్ చేయమనాలి। మనం ఎక్కడో ఒక దగ్గర బాల్ ని బాల్స్ నుంచి బ్రింగ్ ది రెడ్ కలర్ బాల్, బ్రింగ్ ది రెడ్ కలర్ బాల్ అంటూ వాళ్ళని రెడ్ కలర్ బాల్ మీదే ఫోకస్ అంతా ఉంచేలాగా చేయాలి। అంతే కాకుండా మన దగ్గర ఉండే చాలా వస్తువులతో మనం కలర్ ని నేర్పించొచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ రింగ్స్ తీసుకుందామండి, చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి, కానీ మనం రింగ్స్ అన్ని ఒక దగ్గర ఉంచి గివ్ మీ ద రెడ్ కలర్, టచ్ ద రెడ్ కలర్ అని చెప్పి రెడ్ కలర్ మాత్రమే వాళ్ళకి ప్రైమరీగా టీచ్ చేయాలి। ఇంకా బ్లాక్స్ చూద్దాం, బ్లాక్స్ లో కూడా అన్ని కలర్స్ ఉంటాయి కదండి, అన్ని కలర్స్ ని మనం వదిలేసి మనం ఒక కలర్ మీదే కదా ఫోకస్ పెట్టేలా చేయాలి। రెడ్ కలర్, రెడ్ కలర్ అని చెప్పి రెడ్ కలర్ మాత్రమే వాళ్ళని తీసుకోమనాలి। అంతే కాకుండా మన దగ్గర ఉండే చాలా వస్తువులతో, ఫర్ ఎగ్జాంపుల్ నెస్ట్ టాయ్స్ ఉన్నాయండి, నెస్ట్ టాయ్స్ చూడండి, నెస్ట్ టాయ్స్ లో కూడా రెడ్ కలర్ అనేది ఉంది కదా, ఈ రెడ్ కలర్ ని తీసుకోమని చెప్పాలి। ఇంకా నంబర్స్, ఆల్ఫాబెట్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అన్ని కలర్స్ కూడా ఉంటాయి, అన్ని కలర్స్ నుంచి మనం రెడ్ కలర్ మాత్రమే తీసుకోమని చెప్పాలి। మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కలర్స్ వాళ్ళకి పరిచయం చేసేటప్పుడు పక్కపక్కన ఒకే విధమైన అంటే వాళ్ళకి ఒకేలా కనిపించే కలర్స్ ని ఎప్పుడూ ఉంచకూడదు। ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంచామండి, రెడ్ పక్కన yellow ఉంచాలి, వాళ్ళని వాళ్ళకి ప్రైమరీగా మనం పరిచయం చేస్తున్నాం కదా, అంతేగాని రెడ్ పక్కన ఆరెంజ్ గాని పింక్ గాని పెట్టామనుకోండి వాళ్ళు కన్ఫ్యూజ్ అవడం మొదలు పెడతారు। అలా చేయకూడదు, వాళ్ళ మైండ్ ని మనం ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ చేయకుండా చక్కగా నేర్పిస్తూ ఉండాలి। ఇంకా షేప్స్, షేప్స్ చూడండి, షేప్స్ లో కూడా మనకి అన్ని కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్, రెడ్, గ్రీన్ అండ్ yellow ఇవన్నీ ఉన్నాయి, కానీ మనం ఎప్పుడు రెడ్ మీదే వాళ్ళ ఫోకస్ అంతా ఉండేలాగా చేయాలి। ఇంకా స్టార్లింగ్స్, స్టార్లింగ్స్ కూడా చూడండి, నేను చెప్పినట్లుగా ఈ రెండు కలర్స్ ఎప్పుడు పక్కపక్కన ఉంచి వాళ్ళకి చెప్పకూడదు, కేవలం ఇవి చూడండి వేర్వేరుగా కనిపిస్తున్నాయి కదా, వాళ్ళకి కూడా వేర్వేరుగా కనిపిస్తాయి కదా, సో మనం రెడ్ ని పరిచయం చేయాలి। అంతేగాని ఈ రెండు కూడా ఎప్పుడు పక్కపక్కన పెట్టకూడదు, అంతేకాకుండా దీనికి దగ్గరలో ఉన్న కలర్స్ ఆరెంజ్ గాని ఇంకా బ్రౌన్ ఇలాంటివేవి కూడా వాళ్ళ దగ్గరగా పెట్టకూడదు, పెట్టి వాళ్ళకి రెడ్ కలర్ ని టీచ్ చేయకూడదు, వేర్వేరుగా ఉండేలాగా చూసుకోవాలి। అలా అయితే వాళ్ళు వేగం క్యాచ్ చేయగలరన్నమాట। మన ఇంట్లో ఉండేవి జనరల్గా ఉంటాయి కదండి స్కెచ్ పెన్స్, ఈ స్కెచ్ పెన్స్ ద్వారా కూడా మనం మార్కర్స్ ద్వారా కూడా చెప్పొచ్చు। అంతేకాకుండా పెన్సిల్స్ కూడా ఉంటాయి మన దగ్గర, ఈ పెన్సిల్స్ ద్వారా కూడా పిక్ రెడ్ కలర్ పెన్సిల్ అని చెప్పి చెప్పాలి। ప్రైమరీగా అయితే వాళ్ళు చెప్పలేరండి, మనం ఏం చేయాలంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ చెప్పించాలి, ఎలా అంటే రెడ్ కలర్ అని చెప్పి చెప్పాలి। వాళ్ళు తీయలేరు, వాళ్ళతో మనమే రెడ్ కలర్ని తీయించాలి, సో వాళ్ళకి రెడ్ కలర్ అనే భావన మరింత ఎక్కువగా కలుగుతుంది। లేదు వాళ్ళు చెప్పలేకపోయారు అనుకోండి, మనం కూడా వాళ్ళతో రెడ్ తీయించలేకపోయాం అనుకోండి, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు। మనం ఇంకోటి ఏంటంటే మనం వాళ్ళు చెప్పిన తర్వాత ఎప్పుడు కూడా క్లాప్స్ ద్వారా కానీ లేదంటే మన మాటల ద్వారా కానీ గుడ్ జాబ్, వెల్ డన్ అని చెప్తూ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట। ఇంకా చూడండి ఊల్ని నేను ఈ విధంగా చేసుకున్నాను, ఇందులో కూడా
ఊల్ రెడ్ కలర్ని తీసుకుని రెడ్ కలర్ని పరిచయం చేయాలన్నమాట. ఇది మనం టాడ్లర్స్కి చెప్పే విధానం. అంతేకాకుండా వాళ్ళకి రోజంతా కూడా ఆ రెడ్ కలర్ మీదే మనం టీచ్ చేస్తూ ఉండాలి. ఎలా అంటే వాళ్ళకి వాళ్ళు చూడకుండా మనం ఏదో ఒక మూల బాల్స్ విన్ చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నట్టుగా మనం పడేసామనుకోండి వాళ్ళకు కూడా పడేయడం అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు చూడకన్నా వేసి మనం పిక్ ద రెడ్ బాల్, బ్రింగ్ ద రెడ్ బాల్ అని చెప్పి తీసుకురమ్మనాలి. గివ్ మీ ద రెడ్ వన్, రెడ్, రెడ్, గుడ్ గర్ల్. అగైన్ గివ్ మీ రెడ్ వన్, వెరీ గుడ్ గర్ల్. అగైన్ గివ్ మీ రెడ్ వన్, రెడ్, రెడ్, వెల్ డన్ మా. ఇంట్లో తయారు చేసి కూడా వాళ్ళకి కలర్స్ అనే భావనని చెప్పొచ్చు. చూడండి, నేను షేప్స్ చెప్పడానికి చూడండి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో, ఇవన్నీ కూడా తయారు చేశాను. వీటితో షేప్సే కాకుండా పెద్ద నుంచి చిన్నకి అనే భావనను కూడా వాళ్ళకి పరిచయం చేయొచ్చు అన్నమాట. అందుకే వీటిని తయారు చేశాను. వీటిని యూజ్ చేసి కూడా, అంటే మన ఫోకస్ అంతా రెడ్ పైన కదా ఉంది, సో రెడ్, 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 పిక్ రెడ్, గివ్ మీ రెడ్ అని చెప్పి వాళ్ళకి నిరంతరం చెప్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా నేను కలర్స్ కార్డ్స్ తయారు చేసుకున్నానండి, చూడండి. నెక్స్ట్ బ్లూ. ఈ విధంగా నేను 2x2 కార్డ్స్ కింద చేసుకున్నాను. మనం ఏం చేయాలంటే ఈ కలర్ కార్డ్ని తీసుకొని రెడ్ వాళ్ళకి ఇచ్చి మ్యాచ్ చేయమని చెప్పి చెప్పాలన్నమాట. ఈ విధంగా రెడ్ కలర్ని పరిచయం చేయొచ్చు. అంతేకాకుండా మనకి బాగా దొరుకుతాయి కదండి ఫ్లవర్స్, రెడ్, రెడ్ హబిస్కస్, రెడ్ హబిస్కస్, రెడ్ కలర్ అని చెప్పి చెప్పాలి. ఈ విధంగా మన దగ్గర ఉండే వాటితో ఊల్ అండి, ఊల్ ఇది కూడా మనకి బాగా దొరుకుతుంది కదా, రెడ్ కలర్ ఊల్, ఇది కూడా వాళ్ళకి చూపించి చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం కొన్న వాటితోనే కాకుండా కొన్నవి లేకపోయినా సరే మనం తయారు చేసి వాళ్ళకి రెడ్ కలర్ అనే భావనని చెప్పొచ్చు, అంటే సారీ కలర్స్ అనే భావనని చెప్పొచ్చు. మనం ప్రైమరీగా టీచ్ చేసినప్పుడు ఒక కలర్ మాత్రమే తీసుకోవాలి, సో రెడ్ కలర్ ఒకరోజు, ఒకరోజంతా రెడ్ కలర్ గురించే చెప్పాలి, రెడ్ కలర్ వస్తువులనే చూపించాలి. వాళ్ళకి లాస్ట్లో మొత్తం రెడ్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టించవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బాస్కెట్లో రెడ్ కలర్ది వేయమనాలి. ఈ షేప్స్లో, ఈ స్కెచ్ పెన్స్లో, మార్కర్స్లో రెడ్ కలర్ది మాత్రమే వేయమనాలి, పెన్సిల్స్లో రెడ్ కలర్ది మాత్రమే వేయమనాలి. ఈ విధంగా ఫ్లవర్స్, ఫ్లవర్స్లో రెడ్ కలర్ మాత్రమే, ఊళ్ళో రెడ్ కలర్ మాత్రమే, షేప్స్లో రెడ్ కలర్, బ్లాక్స్లో రెడ్ కలర్, నెస్ట్ టాయ్స్లో రెడ్ కలర్, ఈ విధంగా నెట్స్ అండ్ బోల్స్లో రెడ్ కలర్, ఇంకా బాల్స్లో రెడ్ కలర్, బ్లాక్స్లో రెడ్ కలర్, రింగ్స్లో రెడ్ కలర్, నెక్స్ట్ బాటిల్స్లో రెడ్ కలర్. చూడండి, అంతా కూడా రెడ్, అన్నీ కూడా రెడ్. ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు కదా. వాళ్ళకి ఈ విధంగా ఆల్ ఆర్ రెడ్, ఆల్ ఆర్ రెడ్, రెడ్, రెడ్ అలా మనం రెడ్, రెడ్ అని చెప్తూనే ఉండాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.